గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయి. వైశాఖ శుద్ధ విదియ రోజు గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగానది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి వైశాఖ శుక్ల ద్వాదశి వరకు కొనసాగుతాయి. పుష్కరుడు ఈ 12 రోజుల పాటు గంగానదిలో ఉండడం వలన గంగా స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం నిర్వహిస్తారు. అలాంటి గంగానది నీటితో ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టును మేము నిర్మించాము. దక్షిణ బీహారు దాహార్తిని తీరుస్తున్న గంగా వాటర్ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి 2022 నవంబర్ నెలలో బీహార్ ప్రభుత్వానికి అప్పగించాం. ఈ తాగునీటి ప్రాజెక్టు ద్వారా రాజగిర్, గయా, బోధ్గయా నగరాలకు స్వచ్ఛ గంగా జలం అందుతోంది. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగానది జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు ఆ నదిలోని వరద నీటిని తాగునీటిగా మార్చేందుకు బీహార్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. బీహార్లోని లక్షలాది మంది నివాసితులు, యాత్రికులు, పర్యాటకుల ముఖాల్లో సంతోషం పొంగించే ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్ హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులను బీహారు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశాము. వర్షాకాలంలో ఇక్కడ గంగానది మిగులు జలాలను, అంటే వరద జలాలను ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లో నింపి సంవత్సరంలో 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల్జీవన్ హరియాలి మిషన్ కింద దేశంలో పూర్తయిన మొట్టమొదటి ప్రాజెక్టు ఈ గంగాజల్ ఆపూర్తి యోజన. 3 ఏళ్ల రికార్డు వ్యవధిలో గంగాజల్ ఆపూర్తి యోజన ఫేజ్ 1 పనులు పూర్తి కావడానికి 2000 మందికి పైగా MEIL సైన్యం నిరంతరం శ్రమించారు.